ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నంబర్ సిరీస్ పార్ట్ 2 స్వాగతం సుస్వాగతం. చూడండి, నంబర్ సిరీస్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం. 0, 3, 8, 15, 24, 35, 48, 63-. చూడండి, మనం దాన్ని ఎలా చేయొచ్చు. దానికి మనకి క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ కనబడతా ఉన్నాయి. చూడండి, దాంట్లో మనకి ఏం కనబడుతున్నాయో, 1² - 1 = 0, 2² - 1 3² - 1 4² - 1 5² - 1 6² - 1 7² - 1 8² - 1 9² - 1 9² means 9 × 9 9 jar 81 -1 80. So answer is 80. So next problem, second problem, 0, 7, 26, 63, 124, 215-. చూడండి, ఇవి కూడా మనకి క్యూబ్స్గా కానీ స్క్వేర్స్గా కానీ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చూడండి ఒకసారి, 1³ - 1 2³ అంటే మనకి 8 - 1 = 7 3³ అంటే మనకి 27 - 1 4³ అంటే మనకి 64 - 1 5³ - 1 6³ - 1 7³ - 1 చూడండి, ఇక్కడ మనకి 7³ అంటే 343 - 1 343 - 1 ఆన్సర్ ఈజ్ 342. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూడండి, 2, 9, 28, 65, 126, 217-. చూడండి, ఇవి కూడా మనకి క్యూబ్స్గా కనబడుతున్నాయి. 1³ + 1 2³ + 1 3³ + 1 4³ + 1 5³ + 1 6³ + 1 6³ + 1 అంటే 216 + 1 217 7³ + 1 7³ means 343 + 1 344. So answer is 344. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఒకసారి, 2, 13, 25, 38, 52, 67, 83-. చూడండి ఒకసారి ఏంటి మనం, చూడండి 2, 13 డిఫరెన్స్, దేనికి దేనికి డిఫరెన్స్, చూడండి దేనికి ప్లస్ 11. చూడండి ప్లస్ 11 వేస్తే 13. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ 17. చూడండి 83 ప్లస్ 17 100. కాబట్టి ఆన్సర్ ఈజ్ 100. చూడండి డిఫరెన్స్, ఇది ఒక డిఫరెన్స్, 2కి 13కి ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ 17. కాబట్టి 83 ప్లస్ 17 100. ఆన్సర్ ఈజ్ 100. నెక్స్ట్ ఫిఫ్త్ లెక్క చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17-. చూడండి వాటి ఎక్కడ చూస్తూ ఉంటే మీకు ఏదో ఒక నెంబర్స్ కనబడుతున్నాయి. చూడండి ఆ నెంబర్స్ ఏంటో ఒకసారి, ఆ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్,
ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాబట్టి తర్వాత ఏమొస్తుంది, 17 తర్వాత 19. ప్రైమ్ నెంబర్స్ అంటే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబర్లో ఏ టేబుల్ పోతుంది, వన్ కానీ అదే టేబుల్ కానీ మాత్రమే పోయేవాడిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో దాంట్లో ఏ టేబుల్ కూడాను దాంట్లో పోదన్నమాట, అలాంటి వాడిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 19. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్ ఎలా ఉందో మీరు దీన్ని చూస్తూ ఉంటే, వన్ బై వన్ ఒకసారి చూడండి, దీన్ని గమనించినట్టయితే మీరు ఇక్కడ దీని నుంచి దీనికి చూడగా ఒక నెంబర్ వదిలేసి ఒక నెంబర్ ఇట్లా మీరు ఇలా వేసుకుంటే వెళ్తే గొడుగులాగా చూడండి. ఇక్కడ పైన 9, 8, 7 చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి 8 నుంచి 7కి వెళ్తే -1 అంటే 1 -1 ఇక్కడ -1, 7 నుంచి ఇక్కడ -1 ఇక్కడ -1. సో 5 నుంచి -1 పోతే 4, ఆన్సర్ ఈజ్ 4. అలాగే పైన కూడా చూడండి ఒకసారి, 10 -1, 9 -1, 8 -1 కాబట్టి 7. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి, 8, 13, 11, 16, 14, 19, 17 - ఇది కూడా అంతే 1 by 1. నెక్స్ట్ 13, 16, 19 ఇక్కడ మీరు వేసినప్పుడు జాగ్రత్తగా దీని దగ్గర నుంచి ఇలా వేసుకొని నోట్స్లో మీరు చక్కగా బాగా చేసినట్టయితే చక్కగా నీట్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ +3, ఇక్కడ +3. చూడండి ఇక్కడ 11 నుంచి 14కి +3, 14 నుంచి 17కి +3. సో ఇక్కడ 1 by 1 వేసుకున్నప్పుడు +3, +3, +3. సో అలాగే పైన కూడా, పైన నుండి 13 నుంచి 16 +3, ఇక్కడ పైన చక్కగా +3, 16 to 19 +3. సో 19 to +3, ఆన్సర్ ఈజ్ 22. ఆన్సర్ ఈజ్ 22. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి, 8th ప్రాబ్లం 4, 3, 6, 6, 8, 9, 10, 12, 12, 15, 14. చూడండి ఇవ్వండి ఒక నెంబర్ వదిలి ఒక నెంబర్, అంటే చూడండి ఇక్కడ ఈ నెంబర్ 4 నుంచి 6 గీయండి ఇట్లా చక్కగా మంచిగా గొడుగులు తీసుకుంటే వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది. చూడండి ఇలా ఇలా 1 by 1, 1 by 1 ఈజీ అయ్యగల. అలాగే పైన 3, 6, 9, 12, 15 - చూడండి చూడండి ఇక్కడ నుంచి 4 నుంచి 6 +2, 6 to 8 +2, ఇక్కడ 10కి +2 +2 చూడండి, 12 నుంచి 14 +2 ఇక్కడ +2. సో 14కి ఇటు యాడ్ చేస్తే 16. సో ఇక్కడ మనకి 16, ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్ పైన చూద్దాం, 3, 6 దానికి ఎంత యాడ్ చేసారు +3, సో ఇక్కడ పైన రాసుకోండి +3, 6 to 9 +3, 9 to 12 +3, 15 + 3. సో ఇక్కడ కూడా మనకి +3. ఒకటి 15కి 3 యాడ్ చేస్తే 18, ఫస్ట్ దాంట్లో 18, నెక్స్ట్ 16. చూడండి రెండు ఆన్సర్లు ఉండే దీనికి, ఇలా 1 by 1 చక్కగా నీట్గా గొడుగులు తీసుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, 2 నుంచి 5, 5 నుంచి 8, 8 నుంచి 11, 11 నుంచి 14, 14 నుంచి - అలా ఇరవై 3 to 5, 5 to 7, 7 to 9, 11 - చూడండి ఇక్కడ నుంచి దీనికి డిఫరెన్స్ +3, 2కి 3 యాడ్ చేసాం, ఇక్కడ కూడా 3 యాడ్ చేసాం, ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా 3, అంటే 14కి 3 యాడ్ చేస్తే 17. సో ఫస్ట్ - 17 ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ కూడా చూడండి ఇక్కడ పైన 3కి ఇక్కడ +2 యాడ్ చేసాం, +2, 5కి 7కి +2, 7కి 9కి +2,
నైన్కి, లెవెన్కి ప్లస్ టూ. సో లెవెన్కి ప్లస్ టూ యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 13. 13 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి. టెన్త్ వన్ కూడా 7, 14, 18, 22, 27 చూడండి డిఫరెన్స్ చూడండి ఒకసారి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ప్లస్ టూ, ప్లస్ టూ చూడండి. ఇక్కడ ప్లస్ త్రీ, ప్లస్ త్రీ, ప్లస్ ఫోర్, ప్లస్ ఫోర్, ప్లస్ ఫైవ్, ప్లస్ ఫైవ్ చూడండి. ఇక్కడ ప్లస్ టూ, ప్లస్ టూ, ప్లస్ త్రీ, ప్లస్ త్రీ, ప్లస్ ఫోర్, ప్లస్ ఫోర్, ప్లస్ ఫైవ్, ప్లస్ ఫైవ్ డిఫరెన్స్. అంటే 27కి 5 యాడ్ చేయాలి. 27కి 5 యాడ్ చేస్తే 32. ఆన్సర్ ఈజ్ 32. అలాగే లెవెన్త్ ప్రాబ్లం చూడండి. లెవెన్త్ ప్రాబ్లంలో కొంచెం వెరైటీగా ఉంది. అంటే ఏం చేసాయంటే ఫస్ట్ టూ నెంబర్స్, ఫస్ట్ టూ నెంబర్స్ యాడ్ చేసి ఇక్కడ వేసాడు. 1 + 3 = 4. అలాగే ఈ రెండు నెంబర్స్ చూడండి, 3 + 4 = 7, 4 + 7 = 11, 7 + 11 = 18, 11 + 18 = 29, 18 + 29 = 47, 29 + 47 = 76, 47 + 76 = 123. సో మొత్తం యాడ్ చేసుకుంటే 123. ఆన్సర్ ఈజ్ 123. చూడండి ఇది కొంచెం వెరైటీగా ఉంది కాబట్టి దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. అంటే మొదటి రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి. 1, 3ని యాడ్ చేస్తే 4, అలాగే పైన 3, 4ని యాడ్ చేస్తే 7, అలాగే ఇక్కడ ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 47 + 76 = 123. ఓకే నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం 11, 14, 17, 20, 23, 26 - డిఫరెన్స్ ఉంది కదా. ప్లస్ త్రీ, ఇక్కడ ప్లస్ త్రీ, ఇక్కడ ప్లస్ త్రీ, ప్లస్ త్రీ, ప్లస్ త్రీ, ప్లస్ త్రీ. సో అన్నిటికీ ప్లస్ త్రీ ఉంది కాబట్టి 26 + 3 ఎంత అవుతుంది? 29. ఆన్సర్ ఈజ్ 29. ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ 13 చూడండి ఒకసారి. 7, 13, 18, 24, 29, 35 - చూడండి ఒకసారి ఎలా చేయాలి మనం. 30th ప్రాబ్లం డిఫరెన్స్ దీనికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. సో డిఫరెన్స్ ఉంది ప్లస్ 6, 7 + 6 = 13, 13 + 5 = 18, 18 + 6 = 24, 24 + 5 = 29, 29 + 6 = 35, 35 + 5. So answer is 40. చూడండి అంటే ప్లస్ 6 + 5 + 6 + 5 + 6 + 5. సో నెక్స్ట్ 14th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం 8, 10, 13, 17, 22, 28, 35 - చూడండి ఇది కూడా డిఫరెన్స్. చూడండి ఇక్కడ ప్లస్ టూ, 8 + 2 = 10, 10 + 3 = 13, 13 + 4 = 17, + 5 = 22, + 6 = 28, + 7 = 35, + 8 = 35 + 8 = 43,
ఆన్సర్ ఈజ్ 43. అంటే ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 నెక్స్ట్ ప్లస్ 8. సో అలా మనం ఇవి చక్కగా ఇలా మనం గొడుగులాగా వేసుకుంటే చక్కగా అర్థం అవుతుంది. నెక్స్ట్ 15th ప్రాబ్లంలో ఉంది. 15th 4 8 5 9 6 10 7 11 8 12 - చూడండి ఇవి 1 by 1 4 5 6 7 8 నెక్స్ట్ 9 అలాగే చూడండి 8 9 10 11 12. సో చూడండి ఇక్కడ ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎయిట్ ప్లస్ 1 9 ఆన్సర్ ఈజ్ 9. అలాగే చూడండి ఇక్కడ 8 ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1 సో నెక్స్ట్ ప్లస్ 1 చూడండి 1 by 1 సో ప్లస్ 1 అన్నింటికి ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో నెక్స్ట్ 16 చూడండి 4 5 8 10 12 15 16 20 20 - ఇది కూడా అంతే 1 by 1 4 8 8 - 12 16 20 - అలాగే 5 10 15 20 - చూడండి 4 నుంచి 8 వరకు ఎంత యాడ్ చేశారు ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 4 ప్లస్ 4 సో ఇక్కడ కూడా మనకి 20 ప్లస్ 4 ఇక్కడ 24 వస్తుంది. అలాగే ఇక్కడ ప్లస్ 5 ఇక్కడ ప్లస్ 5 10 ప్లస్ 5 15 15 ప్లస్ 5 20 20 ప్లస్ 5 ఆన్సర్ ఈజ్ 25. మొదటి 25 నెక్స్ట్ 24. చూడండి ఇప్పుడు మనం పార్ట్ 2లో మనం 16 ప్రాబ్లమ్ చేసాం. 17 ఈజ్ హోమ్వర్క్. దీన్ని మీరు దీని ఆన్సర్ని కనుక్కొని మన యొక్క మీరు దీని హోంవర్క్గా ఆన్సర్ని తెలియజేయండి.